అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుణ్యమము అఖిలజ్ఞం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాపలవిత్రమైనటువంటి పరమ పవిత్రమైన సహస్రనామావళిలో 917వ నామం ఓం అంజనాద్రి నివాసాయ నమః అంటే తిరుమల కొండకు నామాంతరం అంజనాద్రి. ఈ అంజనాద్రిపై నివాసం ఉండేటువంటి వాడు శ్రీనివాసస్వామి. పూర్వం త్రేతాయుగంలో అంజన ఇక్కడ తపస్సు చేసింది, తన యొక్క అపుత్రక దోషాన్ని పరిహరింపజేసుకుంది కనుక దీనికి అంజనాద్రి అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటిది పౌరాణిక సత్యం. కేవలం అంజన ఒకతే ఇక్కడ తపస్సు చేయలేదు, అంతకుముందు ఆ తర్వాత కూడా ఎంతోమంది ఈ క్షేత్రంలో తపస్సు చేశారు. అయినా అంజనాద్రి అనేటువంటిది త్రేతాయుగంలో ప్రసిద్ధిగా వచ్చింది. అంటే ఒక యుగంలో మణిదీపంగా ఒకరి తపస్సు ఉంటే ఆ కొండకి అటువంటి అద్భుతమైన నామం రావటం అనేటువంటిది సాధారణం. రఘువంశంలో ఎంతోమంది మహావీరులు ఉన్నారు, రామచంద్రుడే ఉన్నాడు, ఆ తర్వాత ఆయన పుత్రుడిగా కుశుడు లవుడు వచ్చారు. అంతకుముందు దశరథుడు గొప్పవాడే, దిలీప మహారాజు గొప్పవాడే, కానీ రఘువు యొక్క ఒకనొక అద్భుతమైనటువంటి ఆ ప్రతాపం ఏదైతే ఉన్నదో, ఒక దాన నిరత ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా ఒక గొప్పదైనటువంటి కీర్తిని ఆయనకి ఆపాదింపజేసింది. రఘువుయందు అందరి రాజుల యొక్క లక్షణాలు ఉన్నాయి కనుక, అందరి ప్రతాపవంతమైనటువంటి అంశాలు ఉన్నాయి కనుక ఆయనను గొప్ప రఘువంశరాజుగా కీర్తించారు. అంటే ఆ యొక్క సూర్యవంశంలో ప్రభవించినటువంటి రఘువుకి అంతటి కీర్తి వచ్చింది. అంతేకాదు అక్కడ జన్మించినటువంటి అంటే ఆ వంశంలో అయోధ్యానగర చక్రవర్తిగా జన్మించినటువంటి మహానుభావుడైనటువంటి పరుడు నరుడిగా వచ్చినటువంటి రాముడికి కూడా రాఘవ అనేటువంటి పేరే వచ్చింది. అంటే అంతటి మణిదీపంలో అతని యొక్క దివ్యమైనటువంటి వైభవం వెలుగొందింది. అలాగే ఇక్కడ కూడా అంజన పూర్వము ధర్మదేవతే ఇక్కడ తపస్సు చేసింది కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి అన్నారు. కృతయుగం అంతా కూడా ధర్మదేవత అంతటి తపస్సు ఎవరూ చేయలేదు, అంతటా ఆదర్శవంతమైనటువంటి తపస్సు ఎవరూ చేయలేదు. కాబట్టి ఆ యుగంలో ఆమె ధర్మదేవత ఆచరించినటువంటి తపస్సుకి అంతటి ప్రాధాన్యత వచ్చింది. త్రేతాయుగంలో ఈ యొక్క మహానుభావురాలు అంజన అంతటి కఠోర నియమంతో అంతటి భక్తి శరణాగతి భావనలతో తపస్సు ఆచరించి శ్రీనివాస అనుగ్రహాన్ని వాయుదేవుని మూలకంగా పొందింది. అలాగే ద్వాపరయుగంలో శేషుడి యొక్క తపస్సు వల్ల శేషాద్రి అనేటువంటి పేరు వచ్చింది. అనాదిగా శ్రీ వెంకటాచలంపై ఎంతోమంది మహర్షులు వచ్చి తపస్సులు చేశారు. అంజన ఆకాశగంగా నదీ తీరంలో తపస్సు చేసింది. అలాగే జాబాలి అనేటువంటి మహర్షి ఒకప్పుడు చార్వాక్యం చేశాడు రామచంద్ర ప్రభువుని ఎలాగైనా తిప్పి రాజ్యానికి పంపించి ప్రజలందరికీ కూడా ఆనందం కలిగేట్లు చేయాలి అని. అయితే ఏ దృష్టితో చేసినా పాపం ఆచరిస్తే అది మౌఖికమైన లేదా వాచికమైనటువంటిదే కాకుండా శారీరకమైనదా లేదా మానసికమైనదా, దానికి నువ్వు దుఃఖాన్ని లేదా పాపము చేత వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అలాగే ఆ దివ్యమైనటువంటి తన యొక్క స్థితి వాదంతో ఏదైతే ముడిపడిందో దాన్ని తొలగించుకోవటానికి ఇక్కడ ఈ జాబాలి మహర్షి వచ్చాడు. అలాగే అంజన కూడా అపుత్రక దోషం అనేటువంటిది ఉంది, దాన్ని తొలగించుకోవటానికి కేసరి తపస్సులకు వెళ్ళాడు. అంజన ఈ అచలానికి వచ్చింది. అంజన చేసినటువంటి తపస్సు గొప్పది కనుక పరమాత్మకు అది చాలా ప్రసన్నత కలిగించింది కనుక వాయుదేవుని యొక్క మాధ్యమంగా శ్రీనివాసానుగ్రహం ఆ తల్లికి లభించింది. ఆంజనేయుణ్ణి వరపుత్రుడిగా కన్నది. వరపుత్రుడైనటువంటి హనుమ చేసినటువంటి ఒకనొక అసాధారణమైనటువంటి రామకార్య దీక్ష వల్ల కూడా తల్లి తపస్సుకి అది బాగా ఇనుమడింపజేసినటువంటి సార్థకత ఏర్పడింది. కాబట్టి అంజనాద్రి అనని త్రేతాయుగం అంతా ఆదరింపబడింది. ఎందరో మహర్షుల యొక్క తపస్సుల కన్నా కూడా ఉజ్వలంగా వెలుగొందింది. అటువంటి గిరిపైన స్వామి ఉన్నాడు అని తలుచుకుంటే మనకు ఒక గొప్ప భక్తిభావన ఉదయిస్తుంది కనుక ఓం అంజనాద్రి నివాసాయ నమః అని చెప్పి సదా మనం పఠించి తరించిపోవాలి.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 918వ నామం ఓం ముంజకేశాయ నమః. మామూలుగా ఈ శరీరంలో ఉండేటువంటి అంగముల్లో శిరస్సు ప్రధానమైంది, అందుకే దాన్ని ఉత్తమ అంగము అని అంటారు. ఎవరినైనా కూడా చూడంగానే ముఖం ఎలా ఉంది అని దర్శిస్తారు. ఈ ముఖానికి కూడా ఎక్కువ శోభ పైన ఉండేటువంటి కురుల వల్ల వస్తుంది. స్వామివారికి ముంజకేశ అనేటువంటి నామం చాలా అది స్వారస్యాన్ని ఇచ్చేటువంటిది. అంటే ముంజ గడ్డి దుబ్బు గడ్డి అంటారు, అది చాలా అందంగా దట్టంగా ఉంటుంది. ఎలా అయితే ముంజగడ్డి దట్టంగా ఉంటుందో స్వామివారి కురులు కూడా అలా ఉంటాయి. అందుకే స్వామివారి యొక్క ముఖాన్ని వర్ణిస్తే పూర్ణచంద్రునిలా ఉంది అని అనరు, అష్టమి నాటి చంద్రుని వలె ఉంది. అంటే అష్టమి నాడు చక్కగా వెలుగొందుతూ ఉన్న చంద్రబింబం పైన చీకటి అలా ఉంటుంది, అలా చీకటి యొక్క తెర వలె చక్కగా స్వామి నెత్తిన ఈ కురులు దట్టంగా ఉన్నాయి అని చెప్పి అభివర్ణించబడింది. అందువల్ల ఆయన ముంజకేశ. అటువంటి కురులను పాపం త్రేతాయుగంలో స్వామి వాటి సౌందర్యం ఎప్పుడూ కూడా ఉండకూడదు, తాను వైఖానస మార్గంలో వెళ్ళి అరణ్యంలో ఆయన ఎప్పుడూ కూడా ఆ కందమూల ఫలాలు ఇత్యాదులు తింటూ ఒక నిష్టతో ఉండాలి అని సంకల్పించినప్పుడు మర్రెపాలతో వాటిని అరణ్యవాసం పూర్తయ్యే వరకు కూడా మళ్ళా సరిగ్గా చిక్కు కూడా తీసుకోలేదు ఆయన. అంటే అంత దృఢంగా ఆ కేశపాశాన్ని బంధించాడు. నిజానికి భగవంతుని యొక్క కురుల యొక్క సౌందర్యం చాలా గొప్పది. రామచంద్రస్వామి వారి యొక్క చరిత్రను ఎంతోమంది రాశారు, అందుకే ఇంటింటి రామాయణం అంటారు. అందులో ఆయన యొక్క ముంజకేశములను అభివర్ణిస్తూ ఆయన కౌసల్యాదేవి ఎలా అయితే జుట్టుకి ఆ అద్భుతమైనటువంటి సుగంధ తైలాన్ని రాసి ఆ తర్వాత స్నానం చేయించిందో, తర్వాత ఒకప్పుడు సీతాదేవి స్నానం చేయించిందో, శాంతాదేవి స్నానం చేయించిందో, అలాగే ఒకప్పుడు ఆ యొక్క రాజపరివారం అంతా కూడి, అంటే రాముడు అందరికీ బిడ్డ వంటి వాడే, కౌసల్య ఎలా ప్రేమిస్తుందో కైక అలాగే ప్రేమిస్తుంది. ఏదో ఒకప్పుడు దోవ తప్పి ఆమె ఆ ఇతరుల ప్రేరణ చేత ఆమె అరణ్యానికి పంపించింది, కానీ రాముడు అంటే చాలా ప్రేమ. వీళ్ళందరూ ఎలా స్నానం చేయించారో, సుమిత్ర వీళ్ళంతా, ఇవన్నీ కూడా చక్కగా విచిత్ర రామాయణంలో అభివర్ణించబడ్డాయి. అలాగే మనకి పారిజాతాపహరణం చూసాము అంటే నంది తిమ్మన గారు ఎప్పుడైతే స్వామివారు రుక్మిణీ సమేతుడి ఆ యొక్క దేవేంద్ర నగరానికి వెళ్ళారో అమరావతి క్షేత్రంలో అద్భుతంగా అక్కడ ఉండేటువంటి దేవతా స్త్రీలంతా స్వామివారికి గొప్ప స్నానాన్ని చేయించారు. అప్పుడు ఆ చిక్కు తీసి స్వామివారి జుట్టంతా కూడా విశాలంగా ముంజగడ్డిలా ఉండేటువంటి దానికంతా కూడా పరిమళ భరితమైనటువంటి వివిధ సువాసనతో నిండినటువంటి అనేక నూనెలను ఆయన యొక్క స్నానానికి వినియోగించారని, ఆ తరువాత చక్కగా ఆ తలపైన గోరువెచ్చని నీరును పోసి ఆయనకి అభిషేకం చేశారని చెప్పి అభివర్ణించబడింది. ఇక నారాయణ వనంలో స్వామివారు విడిది చేసిన తర్వాత అక్కడ స్వామివారికి సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే చాలా దీర్ఘాయుష్మంతుడు అవు అని చెప్పి ఆశీర్వచనం చేస్తూ భార్య స్థానంలో ఆ తల్లి స్వామివారికి చక్కటి స్నానం చేయించింది. ఆ అభిషేకాన్ని కూడా వెంకటాచల మహాత్మ్యం చక్కగా వర్ణిస్తున్నది. స్వామివారి కేశబంధానికి అటువంటి అభిషేకం జరగటం అనేటువంటిది ఎవరైతే మనస్సులో స్మరిస్తారో వారికి తలపులలో ఆ శ్రీనివాసుని యొక్క సౌందర్య మహిమ చక్కగా నిలిచిపోతుంది. లక్ష్మీదేవి ఈ యొక్క కలియుగంలో స్నానం చేయించింది ఆ యొక్క ముంజకేశములు కలిగినటువంటి శ్రీనివాస స్వామికి. ద్వాపర యుగంలో ఎంతోమంది ఆ కృష్ణస్వామికి చక్కగా స్నానం చేయించారు, యశోదమ్మ చేయించింది. అలాగే తర్వాత అష్టమహిషులు చేయించారు. ఆయన ఊర్ధ్వలోకానికి వెళ్ళినప్పుడు అమరావతిలో దివ్యంగా దేవతా స్త్రీలు చేశారు. అలాగే త్రేతాయుగంలో రఘుకుల స్వామి అయినటువంటి మన రామచంద్రస్వామి వారికి చేశారు. అలాగే ఆయన ముంజకేశములు నరసింహావతారం అప్పుడు కూడా అభివర్ణించారు. అయితే అప్పుడు చాలా ఆయన ఇలా ఇలా విదిలిస్తే ఆ యొక్క కేశముల యొక్క వేగానికి ఆకాశంలో ఉండేటువంటి మబ్బులన్నీ తునాతులకలు అయిపోయి వాటిల్లో ఉండేటువంటి
ఆ జలధారలన్నీ వచ్చి భూమిపై పడిపోయి అని చెప్పి వర్ణించారు అన్నమాచార్యాది కవులు. నరసింహస్వామి యొక్క క్రోధముతో శిరోఘూర్ణనం చేసినప్పుడు వచ్చినటువంటి ఆ దివ్య వైభవాన్ని దర్శించి, కాబట్టి అటువంటి స్వామి యొక్క కేశబంధాన్ని మనం స్మరించడం అనేటువంటిది ఈ యొక్క నామం ద్వారా సాధ్యమవుతున్నది. ఓం ముంజకేశాయ నమః. ఎవరైతే చక్కని స్వామివారి యొక్క నల్లని కురుల సౌందర్యాన్ని సంభావన చేస్తారో వారి హృదయ వీధులలో తమస్సు తొలగిపోతుంది, కీర్తి పెరుగుతుంది, అద్భుతమైనటువంటి విజయాలు వారిని వరిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 919వ నామం ఓం పురంధరాయ నమః. అంటే ఈ యొక్క పురములన్నిటికీ కూడా తాను మూలము అని చెప్పి చెప్పుకున్నటువంటి స్థితిని అద్భుతంగా అభివర్ణించినటువంటి నామం. ఒకనొక సమయంలో త్రిపురాసుర సంహారం చేశాడు పరమశివుడు. అప్పుడు ఈ స్వామివారు మన శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఎవరైతే వెంకటాచలపతిగా కీర్తింపబడుతున్నారో అటువంటి మహానుభావుడు శివునకు ఒక అస్త్రమైపోయి అసురపురములు మూడింటిని ఏకకాలంలో కూల్చేశాడు. ఎందుకంటే ఒకప్పుడు శివుణ్ణి బాగా ఆరాధించినటువంటి ముగ్గురు రాక్షసులు వాళ్ళు వరాలుగా పొంది మూడు పురములుగా మారిపోయారు. అందులో ఒకడు కాంచనపురంగా, ఒకడు రజతపురంగా, ఒకడు లోహపురంగా మారిపోయి వారు ఒక వరాన్ని పొందారు. మా మూడింటిని ఏకబాణంతో ఎవరైతే కూల్చగలుగుతారో అప్పుడే మాకు మరణం సంభవిస్తుంది అని చెప్పి. కానీ ఆ తర్వాత వరగర్వితులైనటువంటి రాక్షసులు లోకంలో అనేకమైనటువంటి అకృత్యాలు చేస్తున్నారు. అప్పుడు శివుడు, ఆ బ్రహ్మ, శ్రీమన్నారాయణుడు ముగ్గురు కూడా కలిసి ఈ యొక్క మూడు పురములుగా ఉండేటువంటి ఈ రాక్షసులను కూల్చేయాలి అని ఆలోచించినప్పుడు బ్రహ్మగారు మంత్రమై తాను నిలిచారు. ఒక బాణం అయిపోయారు నారాయణుడు. ఆ సమయంలో శివుడు తన గొప్పదైనటువంటి ఆ యొక్క ధనస్సు ద్వారా విడిచిపెట్టాడు. ఇక నారాయణాస్త్రానికి తిరిగి ఉంది, మూడు పురములను కూడా కూల్చేసినటువంటి వాడు అయిపోయాడు. కాబట్టి అసురపురముల కూల్చివేత వల్ల అసురుల యొక్క మరణం సంభవించింది, లోకానికి ఉపద్రవం తొలగింది, శాంతి ఏర్పడింది, దేవతా సంఘాలకి తిరిగి వారి యొక్క సింహాసనాలు అధిష్ఠించడానికి తగినటువంటి యోగ్యత ఏర్పడింది. కాబట్టి స్వామివారికి పురంధరః, పురములంతా కూడా ఆయన కూల్చగలిగినటువంటి వాడయ్యాడు అనేటువంటి కీర్తి వచ్చింది. ఇక్కడ శ్రీమన్నారాయణు యొక్క అనంతమైనటువంటి శక్తి ప్రకటింపబడింది. కాబట్టి భగవంతుని యొక్క శక్తి ఏదో ఒక లీల ద్వారా బయటకు వస్తుంది. ఒక సందర్భం అనేటువంటిది రాకపోతే ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క శక్తి మనం తెలుసుకోలేము. కాబట్టి త్రిపురాసుర సంహారం అనేటువంటిది మనం శివుని యొక్క లీలగా మనం భావిస్తాం, కానీ శివుని యొక్క లీలకు పరిపూర్ణత చేకూర్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఆయన త్రిపుర హంత అనంటే అది పరమశివునికి వర్తిస్తుంది. పరమశివుని చేత బాణమై మూలముగా ఉండేటువంటి ఆ త్రిపురములను ఏకకాలంలో కూల్చినటువంటి శ్రీనివాసునికి అది సిద్ధిస్తుంది. కాబట్టి శ్రీమన్నారాయణుని యొక్క శక్తి అంతర్నిహితమై ఉంటుంది. మనం ఈనాడు ఒక దేహంలో ఉన్నాము అనంటే ఈ దేహమునకు శక్తి ఉంటుంది, ఈ దేహమునికి ఒక కార్యాచరణ అనేటువంటిది సుసాధ్యం అవుతుంది. అయితే లోపల అంతర్నిహితంగా ఒక శక్తి ఉండాలి. అలా అంతర్నిహితమైనటువంటి శక్తే ఈ పురంధరుడిగా కీర్తింపబడేటువంటి శ్రీనివాస ప్రభు. ఎవరి చైతన్యం లేకపోతే ఈ యొక్క విశ్వానికే ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతం అనేటువంటిది రాదో, ఎవరి వల్ల దీప్తి కలగదో, ఎవరి వల్ల నిత్య హరితత్వం కలుగుతూ ఉన్నదో ఆ మహాశక్తిని మనం తలుచుకోవాలి. అదే శ్రీమన్నారాయణ శక్తి, అదే సృష్టిస్థితి లయలకు మూలభూతమైనటువంటి గొప్పదైనటువంటి తాత్పర్యము. దాన్ని తెలుసుకోలేనటువంటి వాడు మానవుడు నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు అయి ఉండడు. కొంతమంది పెద్ద పెద్ద బిరుదుల్ని లేదా ఉపాధుల్ని పెట్టుకుని ఉంటారు, అవి కేవలం లౌకికం, విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు. జ్ఞానం అంటే ఈశ్వరునికి సంబంధించింది. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి ఏ
మూలమైనటువంటి ప్రభువుని శ్రీమన్నారాయణని తెలుసుకుని గజేంద్రుడు శరణాగతి వేడాడు. అలా శరణాగతి భావబంధురంగా శ్రీనివాసుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి నిజమైనటువంటి మోక్ష జ్ఞానం ఏర్పడుతుంది. మోక్షం ఇచ్చే జనార్దనాథ్ ఒక త్రిపురములను తన యొక్క బాణస్వరూపము ద్వారా కూల్చివేసినటువంటి శ్రీమన్నారాయణునికే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి అర్హత ఉన్నది. ఎటువంటి రాక్షస శక్తినైనా కూడా దునువాడగలిగినటువంటి శక్తి ఉన్నది. కనుక మన అజ్ఞానం ఎంత, అది కూడా సాత్వికంగా రాజసంగా తామసికంగా మూడు పురముల వలె ఉంటుంది. అది తొలగిపోవాలి అని అంటే మనం ఓం పురంధరాయ నమః అని చెప్పి త్రిపురములను కూల్చినటువంటి ఆ శ్రీనివాసస్వామి వైభవాన్ని మనం చక్కగా భావన చేయాలి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 920వ నామం ఓం కిన్నర ద్వంద్వ సంబంధి బంధ మోక్ష ప్రదాయకాయ నమః. కిన్నర ద్వంద్వ సంబంధి బంధ మోక్ష ప్రదాయక. ఒకప్పుడు చాలా నిర్లజ్జగా కిన్నరులు ఇద్దరు అంటే స్త్రీ పురుషులు వెంకటాచలం పైన విహరిస్తూ ఉన్నారు. అది తపోభూమి, మోక్షభూమి. అటువంటి దివ్య భూమి పైన భోగభూమిగా ఎప్పుడూ సంచరించకూడదు. కాబట్టి దూర్వాసో మహర్షి నిర్లజ్జగా విహరిస్తూ ఉన్నటువంటి ఆ కిన్నరుల యొక్క దంపతులను చూసి, మీరు ఇలా ఉండకూడనటువంటి వాళ్ళు భూలోకంలో ఒక వ్యాధ దంపతులుగా అంటే కిరాత దంపతులుగా పుట్టుదురుగాక అని చెప్పి చెప్పించేశాడు. అందువల్ల భూలోకంలో వ్యాధ దంపతులుగా వాళ్ళు పుట్టడం జరిగింది కాలాంతరంలో. అయితే శ్వేతవరాహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమాదేవి నాథుడు ఈ వ్యాధ దంపతులను శాప వినుర్ముక్తులను చేసి పూర్వం వాళ్ళు ఎలా అయితే కిన్నర రూపంలో ఉన్నారో అలా అనుగ్రహించేశారు. అంటే ఒకప్పుడు కాలంలో వాళ్ళు చేసినటువంటి పాపానికి పరిహారం లేనటువంటి స్థితిలో ఒక శాపం అనేటువంటిది తగులుతుంది. దాన్ని మన దుర్వాసో మహర్షి ముఖత శ్రీ మహావిష్ణువు కామైక దృక్కు కలిగినటువంటి కిన్నర ద్వంద్వ దంపతులకి ఏర్పరిచారు. ఆ కిన్నర దంపతులు ఇరువురు కూడా పశ్చాత్తాప దగ్ధులై వెంకటాచలం పైనే మళ్ళా వాళ్ళు వచ్చి వాళ్ళు పుణ్యకార్యాలు ఎప్పుడైతే చేశారో అప్పుడు క్రమంగా జడలు కట్టినటువంటి హిమం సూర్యరశ్మి చేత ఎలా అయితే కరిగిపోతుందో అలా వాళ్ళు చేసినటువంటి ఆ పాపం అనేటువంటి తొలగింపబడింది. అది శ్వేతవరాహ రూపంలో ఉండేటువంటి స్వామి వల్ల ఆ యొక్క విముక్తి అనేటువంటిది ఆ దంపతులకు చేకూరింది. కాబట్టి తిరుమల క్షేత్రంలో శ్వేతవరాహ రూపంలో ఉండేటువంటి శ్రీనివాసస్వామి మనం కూడా ఎప్పుడూ పుణ్యాలు చేయాలి అని అనుకుంటాం, కానీ తెలియకుండా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలన్నిటినీ తొలగింపజేసుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు భూమానాథుడైనటువంటి ఆ యొక్క వరాహదేవుడే. ఎప్పుడైతే ఆయన ఆదివరాహ మూర్తిగా అవతరించి భూమాదేవిని అగాధ జలరాశించి ఉద్ధరించి వెంకటాచలంపై ఒక సూక్ష్మ రూపంలో ఆయన ఉన్నారో అప్పుడు ఆ ధరణీదేవిని తన ఊరుపై ఉంచుకుని ఆమెకు ఎన్నో ఉపదేశాలు చేశారు. ఈ ఉపదేశాలు కేవలం మనకి వరాహాది పురాణాల్లో కనిపించేవి కేవలం ఆ అమ్మవారికని కాదు, ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున 1000 బాహువులతో ఆ తల్లిని పైకెత్తాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే చిన్న పసిబిడ్డని మనం కేవలం అలా అవలీలగా ఎడం చేత్తో ఎత్తగలం, కానీ ఎంతో జాగ్రత్తగా మనం 2 చేతులతో ఎత్తుతాం. అలాగే శ్రీనివాసస్వామి కూడా వరాహవదనుడైన హరిగా భూమాదేవిని అలా అగాధ జలరాశి నుంచి ఉద్ధరించిన తరువాత వెంకటాచలంపై సూక్ష్మ రూపంలో తాను మారి భూమాదేవిని కూడా అంశ రూపంలో ఆమె శక్తిని నిబిడీకృతం చేసి తన యొక్క ఊరుపై ఉంచుకుని ఆమెకు గొప్ప జ్ఞానబోధ చేశాడు. ఈ పంచభూతముల యొక్క వైభవాన్ని ఆమెకు తెలియజేశాడు. తర్వాత ఈ సృష్టి ప్రతి సృష్టి మన్వంతరాలు ఇత్యాది కాలము యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. జీవులు తనను ఆశ్రయిస్తే ఎంతగా తరించిపోతారో చెప్పారు. అలాంటి ఒక జ్ఞాన పెరుమాళ్ళు వరాహవదనుడైనటువంటి హరి. ఆయన ఈ కిన్నర ద్వంద్వముల యొక్క శాపమును కూడా తొలగించాడు. అంటే పాపము చేత ఎవరైనా శాపము పొందినా దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి ఉన్నది. ఎవరైనా పుణ్యాన్ని చేయాలనుకుని చేయలేకపోతూ ఉంటే ఆ ప్రతిబంధకంగా ఉండేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి వాటిని
తొలగించి మళ్ళా వాళ్ళకి పూర్వ పుణ్యములు పొందేందుకే కావలసినటువంటి యుక్తిని భక్తిని కూడా ప్రసాదించేటువంటి వాడు వరాహవదనుడైనటువంటి హరి. కాబట్టి అటువంటి శ్వేత వరాహ రూపము తిరుమల క్షేత్రంలో ఉన్నది. అది ఈనాడు నీలవర్ణంలో కనిపిస్తూ ఉన్న స్వామి ఉజ్వలమైనటువంటి సాత్విక గుణసంపన్నుడు. అటువంటి విష్ణుదేవుని యొక్క స్వరూపము వైభవము మనకు గుర్తు చేసేటువంటిది, ధరణీపతి యొక్క వైభవాన్ని మనకు సుప్రతిపాదితం చేసేటువంటిది ఈ నామం. ఓం కిన్నర ద్వంద్వ సంబంధి బంధ మోక్ష ప్రదాయకాయ నమః. సదా ఈ నామాన్ని పఠిద్దాం. జ్ఞానవంతులమై మనం భగవద్ అనురక్తితో భగవత్ చరణారవింద సంసేవాశక్తిని మనం పొంది శ్రీ వైకుంఠ ప్రాప్తిని పొందాలి అంటే ఈ నామమే పరమపద సోపానం అవుతూ ఉన్నది.